కాకినాడ జిల్లాలో యోగా శిక్షణ తరగతులు SAP ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు యోగాపై అవగాహన కల్పిస్తూ వారికి చిన్న వయసు నుండే యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. ఈ రోజుల్లో యోగా చేయడం అనేది హెల్త్ వైస్ గా చూసుకుంటే చాలా అవసరం కలిగి ఉంది. ఎందుకంటే స్ట్రెస్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అంటాం, అంటే మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు ఉంటున్నాయి. సో హెల్త్ పరంగా చూసుకుంటే యోగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ వైజ్ చూసినా హెల్త్ ఇష్యూస్ వైజ్ చూసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటిని ఓవర్కమ్ చేయాలంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ వైజే కాకుండా కాంపిటీషన్ వైజ్ చూసుకున్నా కూడా స్టూడెంట్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అని, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అని, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. ఒలింపిక్స్లో కూడా యోగాని ఒక స్పోర్ట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ప్రైజెస్ వైజ్ చూసుకున్నా, స్పోర్ట్స్ కోటాలో చూసుకున్నా కూడా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా చాలా అవకాశాలు స్టూడెంట్స్ అనేది అందిపుచ్చుకోవడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ జాబ్స్లో చూసుకుంటే యోగా చేస్తున్నారు, యోగా సర్టిఫికేట్ ఉంది అంటే కనుక దాన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద తీసుకుంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా. సో వాళ్ళకి జాబ్ ప్రిఫరెన్స్ అనేది తొందరగా ఇస్తున్నారు. ఈ యోగా క్లాసెస్ విషయంలో పిల్లలకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది క్యాంప్స్ వైజ్ క్లాసెస్, యోగా క్లాసెస్, సమ్మర్ క్లాసెస్ అలా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా సహకారం ఎక్కువ అందిస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఎవరైనా పొలిటికల్ పర్సన్స్ నుంచి కానీ సపోర్ట్ ఉంటే ఈ పిల్లలు అనేది ఇంకా నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. మరి అలాగే జిల్లా సెట్రల్ సంక్షేమ శాఖ వారు కూడా ఆధ్వర్యంలో కూడా జరిగిందండి. ఈ 30 రోజుల్లో పిల్లలకి యోగా యొక్క విశిష్టతను చెప్పడం జరిగిందండి. అలాగే యోగాలో మెలకువలు మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా జిల్లా తరఫున అలాగే స్టేట్లు కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. నేషనల్ కూడా వెళ్ళారండి. ఇది ముందు ముందుకి ఇంకా యోగాలో ఎక్కువ మెలకువలు పిల్లలు నేర్చుకోవాలని, యోగాపై ఎక్కువ అవగాహన నేను ఎంతో కృషి చేస్తున్నానండి. మరి అలాగే తల్లిదండ్రులు కూడా మీరు ఇంకా ముందుకి పిల్లలకి చదువు ఒకటే కాకుండా యోగా పట్ల కూడా అవగాహన కల్పించాలని, స్పోర్ట్స్లో స్పోర్ట్స్తోనే యోగాను కూడా కలపడం జరిగిందండి. మీరందరూ గమని పిల్లల్ని ముందుకు నడిపిస్తారని నేను కోరుచున్నాను.